Turpu Godavari Jilla, Gangavaram Mandalam, Kotipalli Gramamlo, Varadaku Munigipoyina Kalanilu, BJP Brundam Parisilinchindi. Nashtapoyina Prajalanu Ventane Aadukovalani BJP Netalu demand Chesaru. Ee Karyakramamlo Chittibabu, Ramana Murti, Taditarulu Palgonnaru. Kotipalli Godavari Nadi Prantamlo unna Prajanikanandarni kuda palakarinchadaniki Bharatiya Janata Party Rashtra Adhyakshulu Somu Veeraraju garu aadesham meraku parishalana chesam. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏ విధంగానూ ఇల్లు ఆదుకోవడానికి ముందుకు రాలేదు. ఇప్పుడైనా ప్రభుత్వం 15 రోజుల నుంచి గోదావరిలో మునిగి ఉండడం వల్ల ఇళ్ళన్నీ మునిగిపోయి నిరాశలయ్యారు. వాళ్ళందరికీ కూడా ఆర్థికమైన సహాయాన్ని మరి అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఒక్కొక్క కుటుంబానికి 2000 చొప్పున ఇల్లు కూలిపోతే కొట్టులు డ్యామేజ్ అయిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా 50000 రూపాయలు చొప్పున నిధులు ఇవ్వాలని కూడా మరి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ఈరోజు కోటిపల్లి నగరం కోటిపల్లి గ్రామంలో మచ్చికర్ కాలనీలు కానీ ఇలాగే అన్ని రకాలుగా రేవులో కానీ అందరినీ కూడా కలిసి మరి వాళ్ళని అందరినీ పలకరించాం. వాళ్ళకి ఆర్థికమైన సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఫుడ్ విషయంలో తక్కువ క్వాంటిటీ పెడుతున్నారు, అది కూడా ఫుల్గా పెట్టాలని ఆదేశం ఆర్టీఓ గారికి చెప్తే వెంటనే మారుతానని చెప్పారు. వెంటనే వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వాటర్ సప్లై కూడా మంచినీళ్ళు లేవు కాబట్టి ఇక్కడ మంచినీళ్ళు కూడా వీళ్ళందరికీ కూడా సప్లై చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ విషయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని కూడా అందరికీ తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ యొక్క ఆదేశం మేరకు ఈరోజు ఇక్కడ మత్స్యకారులకు 20 రోజుల నుంచి వేట లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా రైసు డబ్బులు అలాగే ఇల్లు కూలిపోయిన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. ఇక్కడ వ్యాపారస్తులందరూ కూడా 15 రోజుల నుంచి ఉపాధి కోల్పోయారు కాబట్టి వాళ్ళకు కూడా మరి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేసి వాళ్ళని ఆదుకోవాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.